సింగరమల నియోజకవర్గం గార్లదిన్న మండలం కమలాపురం కేకే తాండా పాత కల్లూరు గ్రామాలలో 200 కుటుంబాలు టీడీపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గేట్ కృష్ణారెడ్డి, గుర్రం ఆదినారాయణ, చంద్రశేఖర్ నాయుడు, కొండయ్య, శంకర్ నాయక్, వన్నూర్ స్వామి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమంలో ఎంతోమంది కేశవరెడ్డి నాయకత్వంలో ఈరోజు ఎంతోమంది ఈ పార్టీలోకి చేరడం జరిగింది. కానీ ఎందుకోసం ఈ పార్టీలోకి చేరినారు అంటే, వాళ్ళు ఇంతకుముందు వైసీపీలో ఉన్నవాళ్ళు ఈ కేశవరెడ్డి చేసే మంచి పనులకు, ఆయన ఏదైనా కష్టం వస్తే సందనిధులతో డబ్బులు ఇవ్వడం కానీ, సందనిధులతో ఏదైనా కానీ ఆపద వస్తే పని చేయడం కానీ, ఆయన ఎక్కడ కష్టం ఉన్నా కానీ ఆ కష్టంలో ఆయన పాల్పంచుకోవడంతో వాళ్ళు కానీ అలాంటి నాయకుడు మాకు కావాలని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళే ఒప్పుకొని ఈరోజు ఇంతమంది ఈ పార్టీలో చేరడం అనేది ఆశామాష కాదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో కేశవరెడ్డి ఎన్నో పనులు చేసినాడు, చేసి ప్రతి ఒక్కరికి మంచిగా ఉన్నాడు. కాబట్టి ఈ పొద్దు వాళ్ళు ఆ కేశవరెడ్డి మంచితనాన్ని చూసి ఈరోజు ఆ పార్టీలో చేరడము, వాళ్ళు కానీ ఏం చెప్తున్నారో, కేశవరెడ్డి ఎక్కడున్నా కానీ ఆయన నాయకత్వంలో ఎప్పుడూ మేమంతా ఎంట నడచడానికి సిద్ధంగా ఉండమని వాళ్ళంతా చెప్పడము, ఇంతమంది మహిళలు కానీ పార్టీలో చేరడం అనేది చాలా ఆనందకరము. కాబట్టి ఏదైనా ఒక కేశవరెడ్డి మంచి పనులు చేసేదానికి ఈ గ్రామమే కాదు, ఇప్పుడు అన్ని గ్రామాల్లో కానీ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కల్లూరులోగా చేరుతున్నారు, మన కామలాపురంలో చేరినారు, ఇంకా ప్రతి గ్రామంలోగా చాలామంది చేరడానికి అంత సుగమత చూపిస్తున్నారు. కాబట్టి ఇదంతా కానీ కేవలము ఒక ముంటమడి కేశవరెడ్డి నాయకత్వము, మన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనులకు